చంద్రబాబు నాయుడు గారు ఇదొక సీరియల్ ఓపెన్ చేశాడు. ఇది నాలుగో రోజా మూడో రోజో? నాలుగో రోజు. ఒకరోజు వ్యవసాయం, ఒకరోజు రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, నిన్న ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఇవాళ పోలవరం. నిన్న నేను ప్రెస్ మీట్లో కొంతవరకు వాటికి నమ్ముతారేమో ప్రజలని, ఎవరిన అమాయకులు ఉంటే దానికి ఏం జరిగిందో కూడా చెప్పాను నేను. వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టారంట, మేము తక్కువ ఖర్చు పెట్టామని చెప్పి ఇవాళ పోలవరం గురించి కూడా ఒక సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసాన్ని ఇచ్చాడు. ఏమంటాడు, జగన్మోహన్ రెడ్డి గారు పోలవరానికి పట్టిన శని ఇది బ్రాండ్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. నేను ఒక మాట చెప్తాను, అసలు ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ శనిని వదిలించుకోవడానికి ప్రజలు చాలా కష్టపడి మొన్న వదిలించుకున్నారు. మళ్ళా పడతా అని తిరుగుతున్నాడు శని. శని పట్టినటువంటి ఏంటో తెలుసా? శని పడితే కరువు ఉంటుంది, శని పడితే వర్షాలు ఉండవు, ఇది పరిస్థితి. మీకు నిన్న కూడా చెప్పాను నేను, చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే 300 మండలాలు కరువు మండలాలుగా ప్రకటించాల్సి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు 50 మాసాలు పనిచేస్తే ఒక్కటి కూడా కరువు మండలం ప్రకటించాల, వర్షాలు విస్తారంగా పడుతున్నాయి. ఇదే శని, అదే శని అంటే చంద్రబాబు నాయుడు గారు. శని అంటే ఫస్ట్ గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు వస్తే శని, కరువు వస్తుంది, వర్షాలు పడవు, జలాశయాలు నిండవు, ఉద్యోగాలు దొరకవు, ఇది పరిస్థితి. ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని 14 సంవత్సరాలు పడితే మొన్న వదిలించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో వదిలించుకున్నారు. మళ్ళానే పడతా అని శనిగాడైనటువంటి చంద్రబాబు తిరుగుతున్నాడు. నువ్వు సస్తే ఈ రాష్ట్రాన్ని పట్టలేవు, ప్రాజెక్ట్కి వెళ్తాడట, మళ్ళా ప్రాజెక్టులు చూస్తాడట. అసలు నీటి ప్రాజెక్టుల గురించి, తాగునీటి ప్రాజెక్టుల గురించి కానీ, సాగునీటి ప్రాజెక్టుల గురించి కానీ, వ్యవసాయం గురించి కానీ మాట్లాడేటటువంటి నైతిక హక్కు మీకుందా శని చంద్రబాబు గారు? అసలు వ్యవసాయం మీద ఎప్పుడైనా దృష్టి పెట్టావా? సాగునీటి ప్రాజెక్టుల మీద ఏమైనా దృష్టి పెట్టావా? అది పోలవరం గురించి ఇందాక చెబుతున్నాడండి. పోలవరం ఎంత ఇది లెక్క, పోలవరం ఉపయోగాలు ఏంటి లెక్క, పోలవరం ఎన్ని టీఎంసీలు వస్తుంది లెక్క, పోలవరం వల్ల రాయలసీమ ఎలా బాగుంటుంది లెక్క, ఇవన్నీ లెక్కలే చూపిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని ప్రారంభించింది ఎవరండి? నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావే, ఎప్పుడైనా పోలవరాన్ని ప్రారంభించాలనేటువంటి ఒక ఆలోచన, సంకల్పం నీకు వచ్చిందా అని అడుగుతా ఉన్నా. 9 సంవత్సరాలు ఉన్నావు కదా, 9 సంవత్సరాలు ఎప్పుడైనా పోలవరాన్ని ప్రారంభించాలనే సంకల్పం నీకు కలిగిందా శని చంద్రబాబు? కలగల. అది కలిగినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. పోలవరాన్ని ప్రారంభించాలనుకున్నాడు అధికారంలోకి వచ్చిన తర్వాత. ఉన్నటువంటి అన్ని అబ్జెక్షన్స్ తొలగించుకున్నాడు కేంద్ర ప్రభుత్వంతో, అన్ని పర్మిషన్స్ తీసుకొచ్చాడు, పోలవరానికి శంకుస్థాపన చేశాడు, కాలువలు తవ్వాడు, అన్ని చేస్తే చెప్తా ఇంకా ఉన్నాయి. ఇంకా ఆయన ఏం మాట్లాడాడు మొత్తం నేను చూడలేదు, రేపు మళ్ళా చెప్తాను. ఈ రాష్ట్రానికి పట్టిన శని చంద్రబాబు, అతని పేరు నారా చంద్రబాబు కాదు ఇక నుంచి శని చంద్రబాబు. మళ్ళా పడతాను అని తిరుగుతున్నాడయ్యా, పట్టాడా సత్యమే కరువే. నాకు ఒక మాట గుర్తొస్తుంది, రోజా గారు అనుకుంటా అన్నారు కరువుకి ప్యాంటు షర్టు వేస్తే చంద్రబాబు అని. కరువు అనేది ఒక మనిషి అయితే ఓ ప్యాంటు షర్టు వేసామనుకో కరువుకి, అది నారా చంద్రబాబే. శని చంద్రబాబు, కరువు చంద్రబాబు, మోసగాడు చంద్రబాబు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని శని అంటావా? పోలవరాన్ని సర్వనాశనం చేసే ప్రయత్నం చేసింది చంద్రబాబు నాయుడు గారు. నేను మీకు చాలాసార్లు చెప్పాను, 3 ప్రశ్నలకు సమాధానం చెప్పవయ్యా చంద్రబాబు అని నిన్న కూడా చెప్పా, చెప్పడం అది చెప్పడం. పోలవరం ఏం ప్రాజెక్ట్? అది నేషనల్ ప్రాజెక్ట్ అవునా?
రాష్ట్రం విడిపోయినప్పుడు హైదరాబాద్ లాంటి పట్టణాన్ని మనకు దూరం చేశారు కాబట్టి పోలవరం జాతీయ ప్రాజెక్ట్ చేస్తాం, పోలవరాన్ని మేమే నిర్మిస్తాం అని పార్లమెంటులో విభజన చట్టంలో పెట్టి రాష్ట్రాన్ని విభజించారు. అంటే ఎవరు కట్టాలి? పోలవరం ప్రతి పైసా కూడా ఇచ్చి నిర్మాణం చేయవలసింది కేంద్ర ప్రభుత్వం. నీకేం సంబంధమయ్యా? ఎందుకయ్యా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళావు? ఎందుకయ్యా కేంద్ర ప్రభుత్వం కాళ్ళు పట్టుకున్నావు? ఎందుకయ్యా రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుందని చెప్పావు? జాతీయ ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించే విధంగా ఎందుకు ఒప్పుకున్నావు? చరిత్రాత్మకమైన తప్పిదం. ఎందుకు ఒప్పుకున్నావు అంటే డబ్బుల కోసం. ఏటీఎం తన కాంట్రాక్టర్లు కావాలి, తన దాబేదారులు కావాలి. రామోజీరావు గారు వియ్యం కూడా అయినటువంటి వారు నవయ్య వాళ్ళతో కాంట్రాక్ట్లు పెట్టించావు, డబ్బులు కొట్టేసావు, కార్యక్రమం చేసావు. మేమన్నా ఇది మేమన్నామా? ఇవాళ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోడీ గారు అన్నారు పోలవరాన్ని ఏటీఎంగా ఉపయోగించుకున్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇవాళైనా చెప్పబోయా చంద్రబాబు ఊరికినే ఓక దంపుడు ఉపన్యాసాలు, ఒక కర్రపుచ్చుకు చెబుతున్నాడు ఓక దంపుడు ఉపన్యాసాలు, అవి కాదు శని చంద్రబాబు గారు. నీ పేరే శని చంద్రబాబు, రాష్ట్రానికి పట్టిన శని చంద్రబాబు గారు. శని చంద్రబాబు గారు, నేను మనవి చేస్తున్నా, కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి జాతీయ ప్రాజెక్టును ఎందుకు నువ్వు తీసుకున్నావు రాష్ట్ర ప్రభుత్వం? నెంబర్ వన్. ఇందాక చూపిస్తున్నాను నువ్వు ఎక్కడో, అప్పుడు పూర్తి చేస్తావు ఇప్పుడు పూర్తి చేస్తావు నేను చెప్పాను, నువ్వు చెప్పావా చెప్పలేదా? 2018కి పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తామని చెప్పినటువంటి మీ ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలేదు ఇది చెప్పడు. ఇందాక గంట గంటంబావు చెప్పాడంటే నేను చూడలే పూర్తిగా ఉపన్యాసం, ఒక్కర్ర స్లైడ్లు వెనకాల లెక్చర్ లాగా కొత్త అవతారం ఎత్తాడు. ఎట్టి చెబుతాడు, నేను చెప్పాడు, మళ్ళీ ఇవాళ కూడా చెప్పాడంటే నేను జర్నీలో ఉన్నాను అందుకని చూడలేదు. ఎందుకు పూర్తి చేస్తాను 18 ఎందుకు పూర్తి చేయలేకపోయావు చెప్పు ప్లీజ్, దీనికి సమాధానం చెప్పు. మమ్మల్ని అడిగే ముందు అది చెప్పలేవు. ఇవన్నీ కాదయ్యా, డయాఫ్రమ్ వాల్ చాలామందికి తెలియదు పాపం, నేనే నాకు కూడా తెలియదు, అందుకని అనుకుంటున్నాను నేను. నాకు కూడా మంత్రి అయ్యేదాకా డయాఫ్రమ్ వాల్ అంటే ఏంటో, కాఫర్ డ్యామ్ అంటే ఏంటో, స్పిల్వే అంటే ఏంటో, అప్రోచ్ ఛానల్ అంటే ఏంటో, స్పిల్ ఛానల్ అంటే ఏంటో, పైలట్ ఛానల్ అంటే ఏంటో తెలియదు నాకు. చంద్రబాబు నాయుడు గారు అన్నీ తెలుసు, ఎందుకంటే చాలా కాలం నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, అప్పుడు మంత్రిగా ఉన్నాడు ఆయన కూడా అన్నీ తెలుసు, ఎందుకంటే నేను సివిల్ ఇంజనీర్ అంట, సర్వనాశనం చేశారు. డయాఫ్రమ్ వాల్ ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యాముకి వేయవలసినటువంటి పునాది, కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకుండా వేసేశారు. మేము వచ్చిన తర్వాత వరదలు వచ్చాయి, ఆ కాఫర్ డ్యాము లేకపోవటం వల్ల డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. ఆ కాఫర్ డ్యాముకు 2,200 కోట్ల రూపాయలు ఇవాళ ఆ రిపేర్లు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మీ టైంలోనే కొట్టుకుపోయిందిగా, మీరు వచ్చిన తర్వాత 20లో అంటాడు, నిజమే మా టైంలోనే కొట్టుకుపోయింది. ఎందుకు కొట్టుకుపోయింది? కాఫర్ డ్యాములు వేయకపోవటం వలన, డయాఫ్రమ్ వాల్ వేయటం వలన కొట్టుకుపోయింది. అసలు నువ్వు కాఫర్ డ్యాములు వేసేసి డయాఫ్రమ్ వాల్ వేస్తే కొట్టుకుపోయేది కాదు, నది డైవర్ట్ కాలేదు. ముందు చేయాల్సిన పని అనగా వెనక చేయాల్సిన పని ముందు చేయాల్సిన పని ముందు చేశావు, నీ తెలివి తక్కువ వల్ల, నీ ఆతృత వల్ల, నీ డబ్బుల కోసం. మీ టైంలోనే పోయింది కాబట్టి మీరు బాధ్యత వహించాలంటాడు కాదు, సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు గారును, ఆ రోజున్న మంత్రి గారు కూడా, కేవలం డబ్బుల కోసం పోలవరాన్ని. నేను బాధతో చెబుతున్నా, ఆయన కూడా బాధతో చెబుతున్నా అన్నా అంట, నేను బాధతో చెబుతున్నా, చిత్తశుద్ధిగా చెబుతున్నా, చంద్రబాబు నాయుడు గారి తెలివి తక్కువతనం, ఈగోయిజం, డబ్బుల కోసం ప్రాకులాడటం వలన పోలవరం ఆలస్యమవుతున్నది. పోలవరానికి 2,200 కోట్లు అదనంగా చేయవలసిన పని ఏర్పడింది. ఇంకా చాలా వివరంగా ఆయన చెప్పిందంతా చూసి మళ్ళీ రేపు కూడా మళ్ళీ నేను మాట్లాడతాను. ఈ రాష్ట్రానికి పట్టిన శని చంద్రబాబు, అందువలనే ప్రాజెక్టులన్నీ కూడా నాశనం చేశాడు, మరి ముఖ్యంగా పోలవరాన్ని సర్వనాశనం చేశాడు డబ్బుల కోసం. కేంద్రం ఇస్తుంది కాజేద్దాం, కేంద్రం ఇస్తుంది కాజేద్దాం అనే ఉద్దేశంతో. కాబట్టి మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా, ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని అందరికీ మనవి చేసి చెప్తున్నా, మళ్ళా నేను పడతా అని శని చంద్రబాబు తిరుగుతున్నాడు, ఆయన పట్టాడా మనం చచ్చామే, కాబట్టి ఆయన పట్టకోకుండా జాగ్రత్తగా కాపలాలు కాసుకుని మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి ఓటర్కి ఉందని ఈ సందర్భంగా చెప్పాలి.